అతిలోక సుందరి శ్రీదేవి. తన మరణానికి అసలు కారణం ఏంటని ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. అయితే దాని గురించి కొన్ని నమ్మలేని నిజాలు అయితే రైటర్ తోటపల్లి మధు చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే, ఆయనకు సంబంధించి మంచి మంచి సినిమాలకైనా రచన చేయడం జరిగింది, రైటింగ్స్ ఇచ్చారు, డైలాగ్స్ రాసేవారు, అదే క్రమంలో కొన్ని సినిమాలలో నటించారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అంటే ఈయనకు సంబంధించి ఆయనతో కొంచెం అనుబంధం ఉంది, తనతో కూడా కొన్ని సినిమాలు చేశారు కాబట్టి. అయితే ఎక్కడ వచ్చిందంటే రీసెంట్గా ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు శ్రీదేవి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటని అడిగితే, తనకి తన గురించి ఇంకేం చెప్తామండి, తను లేదు అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాను అంటే అట్లా స్టార్ట్ చేసి, తనకి డయాబెటిక్స్, ప్రీ డయాబెటిక్స్, బీపీ అండ్ హై బీపీ అంట అది కూడా, విత్ ఇంకా మిగతా వాటికి సంబంధించి హెల్త్ కండిషన్స్ చాలా, ఇంకా బాడీలో చాలా మటుకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంటే, అసలు తను చూసి అసలు జ్ఞానం ఉన్నాయా, అసలు ఏమో చిన్న పాపలకు ఎంత క్యూట్ గా అనిపిస్తుండే. అండ్ ఈ ముఖం ఇది ఒకనొక అప్పటి ఫోటో, కానీ ఆమె చనిపోయిన టైంకి మొత్తం 26 సర్జరీస్ చేసుకుంది బాడీ మొత్తంలో, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఇంకా మనిషి అంటారా, నిజంగానే ఒక విధంగా ఐస్ ఒకటి వదిలేసి నోస్ 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 జాబ్ చేస్తారు ఒకటి, ఇట్లా ఇక్కడ తీసేస్తారు అనమాట స్కిన్ ని, అదే విధంగా ఫిల్లర్ చేస్తారు ఇక్కడ, లిప్ సర్జరీ చేయించుకుంది, ఫోర్ హెడ్ సర్జరీ చేయించుకుంది, బ్రెస్ట్ ఇంప్లాంట్, అదేవిధంగా స్టమక్కి సంబంధించి ట్రిమ్ చేసుకోవడానికి అది, అంటే సినిమాలలో ఉండేందుకు తనని సర్జరీలు చేసుకుందంట. సర్జరీ అన్నకు ఒక ప్లాస్టిక్ ఒక ప్లాస్టిక్, ఇంకా మొత్తం ప్లాస్టిక్ బొమ్మ, ఇంకా అంత ఇంకేం లేదు అక్కడ మొత్తం. అండ్ ఇప్పుడు అంత ప్లాస్టిక్ ఉంది కదా, దాన్ని సపోజ్ తను ఇష్టం వచ్చిన తిండి తిన్నది అనుకో, అట్లా కూడా ప్రాబ్లం కదా. డైలీ చిన్నపిల్లలు ఉగ్గు తింటారు కదా, ఆ లెవెల్లో తినేదంట. ఆమె తినే తిండి ఎవరు తినలేరండి, చాలా తక్కువ తినేది. అదే కాకుండా తన ప్లాస్టిక్ సర్జరీ వల్ల తన అందం మెరుగైంది కావచ్చు, కానీ తనకి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంట. బికాస్ ప్లాస్టిక్ అనేది అంత మంచిది కూడా కాదు ఆబ్వియస్లీ, అండ్ అదే క్రమంలో తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఇంజెక్షన్ ఎట్లయితే ఒక్కొక్కసారి ఇచ్చుకుంటాం కదా, ఈ ఫిల్లర్స్ ఉండని చెప్పాం కదా, ప్రతి 6 మంత్స్కి ఒకసారి వేయించుకోవాలి, లేకపోతే ఇట్లా కిందికి వద్దు ముసలోళ్ళగా అయిపోతారు. అట్లా అవ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి తిండి పరంగా, ఇంకోటి బీభత్సమైన తాగుబోతంట, ఘోరమైన తాగుబోతంట, లైక్ అసలు ఎక్కడన్నా ఏమైనా పార్టీ ఉందంటే ఘోరంగా తాగేదంట శ్రీదేవి. ఇవన్నీ ఇన్ని రోజులు బతుకుతారు కదా. అయితే ఆయన ఇన్ని రోజులు ఏంటంటే చాలా మందికి సర్జరీస్ ఇవన్నీ తెలుసు, ఆమెకి డయాబెటిక్స్ ఇవన్నీ ఉన్నాయని, కానీ ఆయన ఎప్పుడైతే ఆమె బీభత్సంగా తాగుతుంది అని చెప్పారో అందరూ షాక్ అయ్యారన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలు మొత్తం సంచలనంగా మారి, మహానటి సావిత్రి గారు కూడా లాస్ట్కి వస్తే ఇట్లా డ్రింకింగ్ అలవాటు అయ్యే చెప్పారని. అండ్ ఇంకోటి ఏంటంటే బోనీ కపూర్ కి సంబంధించి ఆయన తన ఎక్కువగా తనకు అంత సపోర్ట్ ఇవ్వకపోయేవారు, ఎందుకంటే ఆయన పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుండే, కానీ ఆయనకి ఎలాంటి సంబంధం ఉంది లేదని అదంతా పక్కకు పెడితే, తన చావుకి కర్ణుడి చావుకి 1,000 కారణాలు 1,000 కారణాలు ఉన్నట్టు, తన చావుకి కూడా అన్ని విధాలుగా 4 దిక్కులకు వెళ్ళి, ఆ ప్లాస్టిక్ సర్జరీ ఒకటి, తక్కువ తినడం ఒకటి, ఇంకోటి మందు ఎక్కువ తాగడము, ప్రీ డయాబెటిక్స్, బీపీ ఉన్నప్పుడు మందు తాగొద్దు, అయినప్పటికీ తాగి ఆరోగ్యం క్షీణించి మొత్తం పోయి అప్పుడు తనకి ఇంకా చనిపోయింది అన్నారు. మరి ఇవన్నీ రీజన్స్ వల్ల చనిపోయింది అన్నారు, కానీ అసలు బాత్రూమ్ లో ఎలా చచ్చిపోయింది అనేది ఇప్పటికైతే పెద్ద. చనిపోయినప్పుడు కూడా ఫుల్ మేకప్ అన్ని కూడా తనకి ఇష్టం అని వేసారు యాక్చువల్లీ, అది తర్వాత వేసారు, చనిపోయినప్పుడు ఏం కాలేదు, చనిపోయిన తర్వాత మొత్తం ఆమెకి మేకప్ బాగా ఇష్టం అని, అన్ని సర్జరీలు అంటే మేకప్ ఇష్టం ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. లిప్స్ కంటే లిప్స్టిక్ పెట్టుకునే అవసరం ఉండకుండా లిప్స్టిక్, పర్మనెంట్ లిప్స్టిక్ వేయించుకుందంట, ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్ ఆఫ్ మేకప్ ఇష్టం అనేది. సో అసలు ఇన్ని గాన్ చేసినాక ఒక మనిషి అనే మనిషి అనలేము, ఇంకా ఒక ప్లాస్టిక్ బొమ్మ లెక్క అయిన తర్వాత ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తీవ్రంగా వస్తాయి. సో మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు ఆమె చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు అసలు ఎందుకు చనిపోయింది, ఏంటి మిస్టరీస్గా ఉండిపోయింది, ఏదో దీవరహస్యం లెక్క. సో మొత్తానికైతే రైటర్ తోటపల్లి మధు చెప్పిన తర్వాత అందరూ కూడా అర్థమైంది, అంటే ఇవన్నీ కరెక్టే అనుకోవచ్చు, కానీ ఆమెకి ఇంకా వేరే రీజన్స్ అయినా ఉండొచ్చు, కానీ ఇది నిజం అనుకుంటున్నారా, వేరే ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నారా, కామెంట్ చేయండి.